జగన్ మేనిఫెస్టో పై ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దాని కథ ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? డిఎస్సి నోటిఫికేషన్లు మీరే చెప్పారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 7,000కే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు, సిగ్గులేదా అని మీరు తిట్టిన రోజు ఉంది 5 సంవత్సరాల క్రితం. మరి అదే టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు 5 సంవత్సరాలుగా? ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలలు ఉందనగా మీరు 6,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి ఇది బిడ్డలను మోసం చేయడం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏవి విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు. దాంట్లో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలినవి 42 ప్రాజెక్టులు అని మీరే 5 సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, 140,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? కనీసం సగం చేశారా, 10 చేశారా, 5 చేశారా? అంటే ఏదీ చేయకుండా పోయింది. మరి మీ మేనిఫెస్టోలో 140,000 కోట్ల రూపాయలు మీరు అంచనాలు వేసి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు కేటాయించింది ఎంత అండి? కేవలం 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ప్రాజెక్టులు ఎలా పూర్తయితాయి? రాజశేఖర రెడ్డి గారు 90%, 80%, 70%, 50% పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది?